బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానికి ముందు తన ఇన్స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ ఎవరినైనా భావోద్వేగానికి గురిచేసి కంటతడి పెట్టించకమానదు. తన మరణానికి ముందు తన తల్లి గురించి తలుచుకుని ఎమోషనల్ అయినట్లు అర్థమవుతోంది. మరణానికి కారణం అతడికి ఉన్న మానసిక సమస్యలేనా అనే కోణంలో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక ఆ పోస్ట్ లో ఏముందంటే, మసక బారిన నా గతం కన్నీటి దారల మధ్య ఆవిరైపోతోంది. తరగని నా కలలు అగమ్య గోచరంగా ఉన్న జీవితం మధ్య చిరునవ్వును కుచించుకుపోతున్నది అంటూ తాజాగా తన పోస్ట్ ను ఎమోషనల్ గా మలిచాడు సుశాంత్. అలాగే తన తల్లి ఫోటోను తన కాలేజీ జీవితంలోని ఫోటోను కలిపి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దీంతో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ముందుగానే ఆత్మహత్య చేసుకోవటానికి డిసైడ్ అయ్యారని, అందుకే ఇలాంటి పోస్ట్ పెట్టి ఉంటారనే విషయాన్ని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. తన తల్లి వద్దకు చేరే ప్రయత్నంలోనే కొన్ని రోజులు మానసికంగా వేదనను అనుభవించి ఉంటారనే విషయాన్ని కూడా పేర్కొంటున్నారు. ఇక సుశాంత్ సింగ్ రాజ్పుత్ తన టీనేజీ వయసులోనే తల్లిని కోల్పోయారు. అప్పటి నుంచి ఒంటరితనంతో బాధపడుతుంటారనేది అతని స్నేహితులు సన్నిహితులు చెబుతున్న మాట. ఎప్పుడూ తల్లి గురించే ఆలోచిస్తూ ఉంటారని, తల్లి లేని లోటుతో ఎంతో బాధపడుతుంటారనే విషయం పలు సందర్భాల్లో వ్యక్తమైంది. ఇక గతేడాది తన తల్లిని గుర్తు చేసుకుని సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఎమోషనల్ గా ఓ కవితను కూడా రాశారు. ఆ కవితతో ఎంతో మందిని భావోద్వేగానికి గురి చేశారు. ఎప్పటికీ నన్ను వదిలి ఉండనని ప్రామిస్ చేశావు, అప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉంటానని నేను కూడా ప్రామిస్ చేశాను, కానీ మనం చేసుకున్న ప్రామిస్లను ఇద్దరం తొంగలో తొక్కామంటూ సుశాంత్ సింగ్ రాజ్పుత్ తన కవితలో పేర్కొన్నారు.